అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని కిష్టపాడు గ్రామంలో నేతన్న నేస్తంపై లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ నాయక్ ఎంపీడీఓ కొల్లాయి స్వామి మాట్లాడుతూ నేతన్న నేస్తం కార్యక్రమంపై పలు అనుమానాలు లబ్ధిదారులకు ఉన్నాయని అన్నారు. ఈ లోపాలను సరిదిద్దడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు తాము దరఖాస్తు చేసుకున్న వారందరికీ నేతన్న నేస్తం కింద రుణాలు మంజూరు చేయాలని అధికారులను కోరగా అయితే దరఖాస్తుదారులు అందరూ అసలైన వాళ్లకు మాత్రమే రుణాలు అందుతాయని కావున ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. వీరందరికీ న్యాయం చేస్తామని లబ్ధిదారులకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే పంచాయతీ సెక్రటరీ ఆర్ఐ మిగతా సచివాలయ సిబ్బంది అందరం కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా నేతన్న నేస్తంపై కొన్ని సందేహాలు ఉన్నందువల్ల దాన్ని తీర్చడానికి ఇప్పుడు కృష్ణపాడు గ్రామం రావడం జరిగింది. ఇందులో ఒకే ఇప్పుడు కృష్ణపాడులో ఎక్కువగా మగ్గాల మీద ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏమంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి తల్లి తర్వాత వాళ్ళ ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇంకో అందరూ కడగాపోయి ఉంటారు. ఎవరంతకు వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటాయి, వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి. ఎవరంతకు వాళ్ళు మగ్గాలు కానీ సపరేట్గా వాళ్ళు నేసేస్తూ ఉంటారు. మగ్గాలు ముగ్గురు కానీ ఒకటి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదంటే మేము ఆధారపడింది మగ్గం మీదే సార్, దీని మీదే ఆధారపడ్డాం కాబట్టి మాకు కానీ ఎలిజిబుల్ చేయాలని గ్రామస్తులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకు మీకు మగ్గం మీద ఆధారపడినారు కాబట్టి మీరు జియో ట్యాగ్ చేసేటప్పుడు అదే ఇంట్లో ఉంటే కష్టం కాబట్టి మీరు అదే మగ్గాన్ని పక్కన పెట్టుకుంటే మీకు కూడా జియో ట్యాగ్ చేసేదానికి వీలవుతుంది. మగ్గానికి ప్రభుత్వం అందించే సాయం 24,000 మీకు కూడా వర్తించేటట్లు చేస్తామని తెలియజేయడం జరిగింది. అందుకు గ్రామస్తులు ముఖ్యంగా ఈ నేతన్న నేస్తంపై ఆధారపడే మగ్గందారులు సంతోషం వ్యక్తం చేస్తారు. అదే మాదిరి ఇంకా ఈ రేషన్ కార్డుల విషయంలో కూడా కొంచెం వెనుకబడి ఉందనే ఉద్దేశంతో అందరికీ వాలంటీర్లకు చెప్పి వెంటనే రేషన్ కార్డ్స్ అప్డేట్ చేయవలసిందిగా, రేషన్ కార్డ్స్ ప్రైస్ కార్డ్స్ ఆ విషయంగానే వాలంటీర్లకు అందించి సూచనలు ఇవ్వడం జరిగింది.